హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మేధావులు అంటే ఇక్కడికి చట్టసభల్లోకి రాలేనటువంటి మేధావులు, ప్రజల్లో బలం లేకుండా వాళ్ళకి కొంతమంది మేధావులు ఉంటారు అధ్యక్ష, అయితే వాళ్ళకి ప్రజల్లో బలం ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి ఆ సభల్లోకి తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు చేసి ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి ఆ సభలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే పెద్దల సభ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక 150 కేజీలు బరువు ఉంటే ఆయన పెద్ద అని అనుకుంటున్నారు ఆ సభలో. పప్పు అదేవిధంగా ఇది ఎప్పటికీ జీవితంలో రాజకీయాల్లో ఉండి 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గానికి వెళ్తే పడేసి కింద పడేసి తొంతారేమో అని చెప్పి నియోజకవర్గం వదిలేసి పారిపోయి పార్టీ పెట్టినటువంటి ఫ్లైట్ టికెట్లో తిరుగుతారు అధ్యక్ష వాళ్ళు, మాట్లాడేవాళ్ళు మొత్తం అంతా పార్టీనే భరించాలి వాళ్ళని. అటువంటి వాళ్ళు రాజ్యసభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మండలికి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ కూర్చొని మా అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు అధ్యక్ష. ఆయన సూటు బూటు పైన ఒక జర్కిను మళ్ళీ ఎవరన్నా పనికి మారినాడు అనుకుంటాడని చెప్పి ఆ గెటప్ చేశాడు. అంటే ఆయన స్పీకర్గా చేశాడు కదా అధ్యక్ష, అది కంటిన్యూ చేస్తున్నాడు అధ్యక్ష. ఆయన చెప్తాడు అధ్యక్ష తప్పు జరిగింది. ఏమి తప్పు జరిగిందంటే నేను రూల్ ప్రకారం తీసుకోలేదు, అదేవిధంగా నేను పొరపాటు చేశాను కాబట్టి మాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని నేను ఇంకో తప్పు చేస్తున్నానని చెప్పి అసలు నాకైతే నిన్న సీటు బెల్టులు పెట్టుకుంటే బాగా తీటికి కూడా అనిపించింది అధ్యక్ష. నా గిర్రమ తిరిగింది ఒకసారి, ఎందుకంటే ఒకసారి తప్పు చేశానని చెబుతున్నాడు. అశోక్ బాబు గారు వచ్చుకొని కాగితాలు ఇచ్చాడంట అధ్యక్ష. అశోక్ బాబు గారు మీరు కావాలంటే వీడియోలు చూడండి అధ్యక్ష, నేను మొన్న పొద్దున సభలోనే ఉన్నా. ఆయన 71 ఆమోదించానని చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేటప్పుడు మాకు తీసుకొచ్చి 2 కాగితాలు ఇచ్చాడని చెబుతున్నాడు అధ్యక్ష. అశోక్ బాబు నా వెనకాల కూర్చున్నాడు అధ్యక్ష, ఎందుకంటే నేను అతను మాడుతున్నాం మధ్య మధ్యలో. అసలు అశోక్ బాబు వెళ్ళలేదు, కాగితాలు ఇవ్వలేదు అధ్యక్ష. కావాలంటే మీరు వీడియో కెమెరాలు వీడియోలు అక్కడ ఉంటున్నాయి కాబట్టి కెమెరాలు మీరు రికార్డు పరిశీలించినా కూడా తెలుస్తుంది అధ్యక్ష. అశోక్ బాబు అనేవాడు స్పీకర్ దగ్గరికి మొన్న పొద్దున వెళ్ళలేదు అధ్యక్ష, ఒక పచ్చి అబద్ధం చెప్పాడు అధ్యక్ష. అక్కడి నుంచి చెప్పి నాదే పొరపాటు, తప్పు జరిగింది కాబట్టి నేను ఆ తప్పు సరిదిద్దుకుంటాక ఇంకో తప్పు చేస్తున్నాను అని చెప్పి సాంతం ఇక అంత పచ్చిగా మాట్లాడితే ఆయన ఏమన్నా అధ్యక్ష, ఏమన్నా అన్నామంటే ఆయన నమాజ్ చేసుకుంటాడు 5 సార్లు పెద్ద ఆయన వయసులో నవాబ్ గారు. నాకు దాదాపు 37 సంవత్సరాల నుంచి తెలుసు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయన పొద్దున్నే 9 వచ్చి కూర్చుంటాడు అధ్యక్ష, రాత్రి 10 దాకా ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ చాలా సిన్సియర్ కార్యకర్త అధ్యక్ష, ఈయన మీకు కూడా తెలిసి ఉంటుంది. 1983 నుంచి కూడా ఆయన పార్టీ ఆఫీస్లోనే రోజుకి 12 గంటలు కట్టినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన నేను వెళ్ళి అడిగినప్పుడు నేను తప్పు చేయను, రూల్ ఎలా ఉంటే అలాగే చేస్తానని చెప్పాడు అధ్యక్ష. అయితే మా ఆయన అంటాకేం కూడా ఏం లేదు అధ్యక్ష, మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది కదా అధ్యక్ష,